ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ, హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? యా సారీ, మళ్ళీ ప్లీజ్ గో. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు హైమా చంద్రం, చంద్రంపాలెం వేరే వాళ్ళకి చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అడ్మిట్లోనే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అబ్జిల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆఫ్ చేయాలి, 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాలకి ఇల్లు కోసం తిరిగి తిరిగి వస్తాయన్నా. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికి ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు. నాకు ఈ రోజు 1 లక్షాధికారిగా 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని, స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్న. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్న.